హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు విందు విశేషం నేను మే సింధు ఈరోజు వీడియోలో పెళ్ళిళ్ళ స్పెషల్ కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా టేస్టీగా చేసుకునే పచ్చడిది రైస్తో అయితే నా ఫేవరెట్ అలానే రోటీస్ చపాతీస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఈ రోజుల్లో ఇయర్ మొత్తం మనకి పుల్లటి మామిడికాయలు దొరుకుతూనే ఉంటున్నాయి కదా మరి ఎప్పుడైనా నోటికి పుల్లగా కమ్మగా తినాలనిపిస్తే మాత్రం తప్పకుండా ఈ పచ్చడిని చేసి చూడండి మరి లేట్ లేకుండా క్విక్గా ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం రండి పచ్చి కొబ్బరి మామిడికాయ పచ్చడి ప్రిపరేషన్లోకి వచ్చేస్తే ఫస్ట్ నేను ఇంగ్రీడియంట్స్ని చూపిస్తానండి చాలా సింపుల్ అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా చేసేసుకోవచ్చు ఈ పచ్చడిని ఎయిట్ టు టెన్ వరకు పై పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి రొబ్బలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజు పచ్చిది అలానే పుల్లగా ఉండే మామిడికాయ ఇలా పీసెస్గా కట్ చేసేసి పెట్టుకోండి అలానే ఒక హాఫ్ చెక్క కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి పెట్టుకోండి ఇంకా మీ కారంకి తగిన టేస్ట్కి మిర్చి తీసుకోండి నేనైతే ఇక్కడ ఎయిట్ వరకు తీసుకున్నాను స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకున్నానండి ఫైనల్గా టేస్ట్ కోసం కళ్ళుప్పు రాక్ సాల్ట్ అంటారు కదా అది తీసుకోండి ఈ పచ్చడికి చాలా బాగుంటుంది అలానే పోపు కోసం నేను పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మినపప్పు రెండు ఎండుమిర్చి అలానే కొన్ని కరివేపాకు రొబ్బలు ఇవి పచ్చడి చేసుకున్నాక తాలింపు పెట్టుకోవడానికి అండి ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర అలానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకోండి మరి ఎక్కువగా వేగనవసరం అవసరం లేదండి ఇలా వేగితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆ తర్వాత అదే ప్యాన్లో మామిడికాయ ముక్కలు అలానే కొబ్బరి ముక్కలు వెల్లుల్లి రుబ్బలు ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవన్నీ వెంట వెంటనే వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి వేసుకున్నాక కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఒకసారి కింద నుండి పైకి ఇలా మిక్స్ చేసేసుకొని మళ్ళీ కోర్స్గా గ్రైండ్ చేసేసుకుంటే ఈ టెక్స్చర్లోకి పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఇందాక చూపించిన పోపుని ఆయిల్లోకి వేయించేసి ఇలా ఈ పచ్చళ్ళలోకి యాడ్ చేసేసుకోండి అంతే అండి తెలుగువారి భోజనాల్లో తప్పకుండా వడ్డిచ్చే ఈ కొబ్బరి మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకోవటమే తప్పకుండా మామిడికాయలు దొరికితే మాత్రం ఇలా ట్రై చేసి చూడండి కిడ్స్ నుండి పెద్దవారి వరకు కూడా ఇష్టంగా లాగిస్తారు మరిన్ని టేస్టీ అండ్ స్పెషల్ రెసిపీస్ కోసం మన విందు విశేషం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టేట్ టు విందు విశేషం